హలో ఎవ్రీవన్ సో వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. సో నా పేరు రామ్. సో నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే సో 2.0 అని స్టార్ట్ అయింది. సో మెయిన్గా నిన్న చూసుకుంటే బిగ్ బాస్లో ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఉన్న హౌస్మేట్స్లో మీ దృష్టిలో ఎవరు టాప్ కంటెస్టెంట్ అని మీరు అనుకుంటున్నారు. సో ఎవరు టాప్ కంటెస్టెంట్ అని మీరు అనుకుంటుంటే ఆల్రెడీ ముగ్గురు హౌస్మేట్స్ అయిపోయారు, మిగతా వాళ్ళు కంటెస్టెంట్స్గానే ఉన్నారు. ఈ ఉన్న ఆరుగురిలో ఎవరు టాప్ అని మీరు అనుకుంటున్నారని నాగార్జున అడిగాడు. సో టాప్ కంటెస్టెంట్ అంటే ప్రియాంకని అడిగితే తేజ, తేజని అడిగితే ప్రియాంక, ఇద్దరు అయిపోయారు. ఇటు గౌతమ్, ప్రశాంత్, అమర్దీప్, యావర్, వీళ్ళ నలుగురిని అడిగితే చెప్పిన సమాధానం శివాజీ. వీళ్ళందరూ టాప్ కంటెస్టెంట్ అని చెప్పడం ఒక ఎత్తు అయితే, అమర్దీప్ వచ్చేసి శివాజీని టాప్ కంటెస్టెంట్ చెప్పడం నాకు చాలా విచిత్రంగా ఉంది. అది ఎందుకు చెప్పాడు ఏంటి అనేది మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, అరే ఇన్ని రోజులు ద్వేషించిన వ్యక్తి అసలు ఇన్ని రోజులు మొన్న లాస్ట్ వీకే అసలు హౌస్మేట్గా పనికిరాడు అని చెప్పి మనోడిని తీసేశారు, హౌస్మేట్ బ్యాచ్ తీసేశారు, పవరస్త్ర తొలగించేశారు. అరే మళ్ళీ వీళ్ళందరూ వచ్చి అటు గౌతమ్ కానివ్వండి, అమర్దీప్ కానివ్వండి, టాప్ కంటెస్టెంట్ అని ఎట్లా చెప్పారు? అట్లా చెప్పడానికి రీజన్ ఏంది? కారణం ఏమై ఉంటుంది? వీళ్ళు ఒక్కసారి ఆలోచన చేసుకున్నారు. ఏంటి అమర్దీప్ ఎందుకు చెప్పిండంటే, అటు గౌతమ్ కానీ అమర్దీప్ కానీ ఎందుకు చెప్పాడంటే, వీళ్ళ తప్పులన్నీ బయటపడ్డాయి. నిన్న శనివారం జరిగిన ఎపిసోడ్లో నాగార్జున బట్టలు ఊడదీసి నిలబెట్టాడు అమర్దీప్ని, సందీప్ని. సందీప్ కూడా శివాజీ అని చెప్పాడు. సో వీళ్ళిద్దరి బట్టలు ఊడదీసి వీళ్ళు చేసిన తప్పులు మొత్తం, నీవు నేర్పిన విద్యే నీకు నీరజాక్ష అని అమర్దీప్ సందీప్ చేసిన ఫౌల్ గేమ్స్ అన్నీ నిన్న మొత్తం శనివారం వీడియోలు తీసి బయట పెడితే ఒక్కొక్కడికి సౌండ్ లేదు, ఏం మాట్లాడడానికి లేదు. మనం క్లియర్గా తప్పు చేసాం, దొరికాం. అక్కడేంటి ఆ దొంగ టాస్క్ అప్పుడు ప్రశాంత్ని హ్యూమిలియేట్ చేసి మాట్లాడాడు అమర్దీప్, నువ్వు ఎలా ఉన్నా దొంగలాగే ఉన్నావు అంటే ఇది ఎంత తప్పది, 100% అది చాలా చాలా రాంగ్. ఎందుకు? ఒక మనిషిని మనము, అది దేవుడిచ్చిన రూపము, భగవంతుడిచ్చిన రూపాన్ని నువ్వు అలా కించపరిచి మాట్లాడుతున్నావు అంటే ఎంత కండకావరం. అంటే ఏంటి నీకు? నువ్వు తెల్లగా ఉన్నావు, ఎర్రగా బుర్రగా ఉన్నావు, నువ్వు హీరోలాగా యాక్ట్ చేసావు, సినిమాల్లో నటించావు, ఇటు సీరియల్లో నువ్వు హీరోగా ఉన్నావు, ఆ షోస్లో మంచి మంచి పర్ఫార్మెన్స్లు ఇచ్చావు. ప్రశాంత్ ఏమీ ఇవ్వలేదనేగా. కానీ ఎవరు ఎలా ఉన్నా అది భగవంతుడిచ్చిన రూపం, అది నీకిచ్చిన రూపం, అది తనకిచ్చిన రూపం. దాన్ని మనం కామెంట్ చేయకూడదు. అత్యంత హేయమైన చర్య అది. గేమ్ ఎలా ఆడుతావు? ఇప్పుడు నువ్వు అంత అందంగా ఉన్నా నిన్ను కంటెస్టెంట్గా తీసుకున్నారు, అతను లేకపోయినా కంటెస్టెంట్గా తీసుకున్నారు కదా. అంటే దాని అర్థం ఏంటి? డజంట్ మ్యాటర్. నువ్వు ఎలా ఉన్నా కూడా దొంగలాగా ఉన్నావు అంటే నీ దృష్టిలో అతను దొంగలాగా ఉన్నాడు అంతే కదా. నీ దృష్టిలోనే కాదు, అటు సీరియల్స్ బ్యాచ్ దృష్టిలో కూడా అతను ఒక పనికి మాలిన వాడిగా చూస్తున్నారు ప్రశాంత్ని ఫస్ట్ నుంచి. అది తను గేమ్ తోటి ప్రూవ్ చేసుకున్నాడు, గేమ్ తోటి ప్రూవ్ చేసుకొని కంటెస్టెంట్ అయ్యాడు, హౌస్మేట్ అయ్యాడు, పవరస్త్ర గెలుచుకున్నాడు, ఫస్ట్ కెప్టెన్ అయ్యాడు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా ఆడితే బాగుంటుంది. అలాంటి వాడిని, అంత బాగా గేమ్ ఆడుతున్నాను పట్టుకొని నువ్వు ఎట్లున్నా దొంగలాగే ఉంటావంటే అది చాలా చాలా తప్పు. నిన్న త్రుటిలో తప్పిపోయాడు మనోడు. యాక్చువల్గా నిన్న మనోడే ఎలిమినేట్ కావాల్సింది, పొరపాటున బతికిపోయాడు అమర్దీప్. సో ఇవన్నీ బట్టబయలు చేశాడు నాగార్జున, చేసిన ప్రతి తప్పు చూపించాడు. అటు దొంగ టాస్క్లో వీళ్ళు చేసిన తప్పు చూపించాడు, అమర్దీప్ సందీప్ ఆడిన గేమ్ చూపించాడు, సందీప్ లోపలికి వెళ్ళి 2 క్లాత్స్ తీసుకొని ఒకటే అని బయట కౌంట్ చేయించాడు, అది కూడా గొంతేసుకొని అవతలవాడి మీద అరుచుకుంటూ. అంటే ఒక కమాండింగ్ వాయిస్లో నేనే తోపు అనే ఒక అహంకారం, ఒక పొగరు, ఈ ధోరణిలో గేమ్ ఆడిండు మొత్తం. అదొకటి. వీళ్ళు ఆడిన ఆ బత్తాయి రసం పిండే దాంట్లో కూడా పక్కనున్న బత్తాయి తీసి పిండాడు. అది శివాజీ చెప్పినా కూడా లేదు అమర్దీప్, దాంట్లోదని వితండవాదం చేశాడు మనోడు. అక్కడ పిండిండు, ఆ పిండింది కూడా ఆ తొక్క తీసి దాంట్లోనే వేసాడు. మళ్ళీ అదొక ఫౌల్ గేమ్. సో వీళ్ళు చేసిన ప్రతి తప్పుని బయటపెట్టాడు, ప్రతి తప్పు వీడియోతో సహా బయటపెట్టడంతో మాటలు లేవు. ఒక్కొక్కడికి షట్ డౌన్ అయిపోయారు అందరూ షట్ డౌన్ అయిపోయారు. సో ఇంకా క్లియర్గా నాగార్జున చెప్పిండు, ఆ జోడీని మాట్లాడుతూ ప్రశాంత్ శివాజీతో మాట్లాడుతూ, అక్కడ వాళ్ళు తప్పు చేశారని ప్రశాంత్ చెప్పినా కూడా నువ్వు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు శివాజీ, ఎందుకు వదిలేయని చెప్పి చెప్పిండు. అంటే అప్పుడు శివాజీ ఒకటే చెప్పిండు, ఏం చెప్తాం బాబు గారు, ప్రతీది నన్ను నెగిటివ్గానే చూసుకుంటున్నాడు, అమరు వాడు ఏమి చెప్పినా వాడు విననప్పుడు ఇంకా మనం ఏం చేస్తాము, దాని గురించి మనం ఏం చేయలేము, నేను ప్రతిదానికి నేను గొడవ పడలేనండి, వాళ్ళు పిల్లబచ్చగాళ్ళు, నేనేమో సీనియర్ యాక్టర్, నా ఒక 100 సినిమాలు చేశాను, నేను నాకంటూ ఒక పేరు ఉంది సమాజంలో, ఒక పొలిటికల్గా సినిమాగా అన్నిటిగా నాకు ఒక స్టేచర్ ఉంది, వాడితో నేను ఏం పెట్టుకోను ప్రతిసారి సిల్లీగా అనే ఉద్దేశంలో చెప్పాడు. 100% వాస్తవం. ఎందుకంటే అసలు అమర్కి శివాజీ అంటేనే పడదు. ఎందుకు? ఓన్లీ ప్రశాంత్నే సపోర్ట్ చేస్తున్నాడు, వాడు గెలుస్తున్నాడు, మనల్ని సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ అమర్దీప్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, గేమ్కి వచ్చినప్పుడు మనం ఇండివిజువల్గా వచ్చినప్పుడు ఇండివిజువల్గా గేమ్ ఆడాలి. ఆడినప్పుడు నచ్చినోడు మనకు సపోర్ట్ చేస్తాడు, నచ్చనోడు మనకు సపోర్ట్ చేయడు. వాడెవడికో సపోర్ట్ చేస్తున్నాడు నాకు చేయట్లేదు అంటే అది నీ చేతగానితనం, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు అంటే అది వాళ్ళ మంచితనం, వాళ్ళు గేమ్ వాళ్ళ ఇష్టం, అది అతనికి చేయాలనిపించింది. మీరు అందరూ అతన్ని దూరం పెట్టారు, అతను వచ్చి తన దగ్గర మాట్లాడుకున్నాడు, అన్నా నేను నన్ను ఎవరు దగ్గరికి రానివ్వట్లేదు అన్నా, నన్ను ఎవరు చూడట్లేదన్నా అంటే అతనికి పాపం అనిపించింది, అతని దగ్గర తీసాడు ఒక మానవత్వంతో. ఇటు శివాజీ మెంటల్గా చాలా స్ట్రాంగ్, ఎలా ఆడాలి ఎలా ఉండాలి ప్రతిదీ తెలిసిన మనిషి. ప్రశాంత్ ఫిజికల్గా అతను గేమ్ ఆడగలడు, తట్టుకోగలడు, కింద పడ్డ పైన పడ్డ దెబ్బలు తగిలిన ఏం చేసినా కూడా మనోడు తట్టుకోగల శక్తి ఇచ్చాడు. సో ఇక్కడ మెంటల్, ఇక్కడ ఫిజికల్, ఈ రెండు కాంబినేషన్ స్ట్రాంగ్ అయ్యేసరికి వాళ్ళ టీం గెలిచింది. సో అది వాళ్ళకి చాలా ప్లస్ అయింది. సో ఇవన్నీ కూడా నాగార్జున వీడియోస్ చేసి చూపించేసరికి అమర్దీప్కి లైట్ వెలిగింది. మొన్న అరే మనమే రాంగ్ ఏమో, శివాజీని మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నామేమో. ఇప్పుడు మనదే శివాజీది ఒక్క తప్పు లేదు, నాగార్జునే వచ్చి క్లియర్గా చెప్పిండు, మీరు ఫెయిర్గా ఆడారు కాబట్టే మీరు ఫెయిర్గా విన్ అయ్యారు, మీరే కెప్టెన్ అయ్యారని చెప్పడంతో మన వాళ్ళ మొఖాలు మాడిపోయాయి. సో అది అర్థం చేసుకున్న క్యాండిడేటు, సో ఇవన్నీ మేబీ మనం చేస్తుంది రాంగ్ ఏమో, ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. అంటే మనం చేసిన తప్పులు మనం తెలుసుకోవడం అంత మంచి పని ఇంకొకటి లేదు. తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ ఆ తప్పును తెలుసుకోకపోవడమే మూర్ఖత్వం. నిన్న నాకు తెలిసి ఇవన్నీ బయట పెట్టేసరికి మేబీ నేనే ఎక్కడో రాంగ్గా ఆడుతున్నానేమో, మేబీ నేనే తప్పుగా ఆడుతున్నానేమో, అతన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నామో, ఇవన్నీ ఆలోచన చేసుకొని మనోడు శివాజీ అన్న బాగానే ఆడుతున్నాడు, శివాజీ అన్నది ఏమి తప్పు లేదు అని అర్థం చేసుకొని శివాజీని టాప్గా నిలబెట్టాడు. అది అసలు మంచిది. సో ఖచ్చితంగా అది మనోడు తెలుసుకోవడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. సో అట్ ద సేమ్ టైం గేమ్ కూడా ఫోకస్ చేసి గేమ్ని చాలా బాగా ఆడాలి. తను కూడా చెప్పాడు నెక్స్ట్ బాగా ఆడతాను, ప్రతి వారం అదే చెప్తున్నాడు. మళ్ళీ టాస్కుల విషయానికి వచ్చేసరికి అదే బిహేవియరు, అదే యాటిట్యూడు, అది అంత మంచిది కాదు. ఎందుకంటే ఆల్రెడీ పోయిన కంటెస్టెంట్స్ వెళ్ళిపోయారు, ఇంకా నెక్స్ట్ లైన్లో ఉండేది అమర్దీపే. ఆల్రెడీ ఆడియన్స్ ఫోకస్ చేశారు మనోడిని పంపించేద్దామని. ఈ వీక్ కనుక తేడాగా ఆడితే మాత్రం ఖచ్చితంగా తీసి బయటపడేస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఇంకా నో రీఎంట్రీస్, నో నథింగ్. సో ఇంకా అందరూ కంటెస్టెంట్స్ ఫైనలైజ్ అయిపోయారు కాబట్టి ఇప్పటి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడితే సో హౌస్లో కొన్ని రోజులు కొనసాగుతారు, లేదంటే సమస్య లేదు, తీసి బయటపడేస్తారు. సో ఇది సో అమర్దీప్ ఇది శివాజీని టాప్ #1గా ఎంచుకోవడానికి గల కారణం. అటు గౌతమ్ కావచ్చు, మిగతా కంటెస్టెంట్స్ కావచ్చు, అందరూ శివాజీని టాప్ #1గా నిలబెట్టారు. సో ఖచ్చితంగా అది శివాజీ అతను ఆడుతున్న గేమ్, ఈరోజు ఫెయిర్గా ఆడుతున్నాడు కాబట్టి, నిజాయితీగా ఉన్నాడు కాబట్టి, ప్రశాంత్ని కరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి, జెన్యున్గా ఉన్నాడు కాబట్టి ఈరోజు #1 స్థానానికి రాగలిగాడు. ఇటు బయట ఆడియన్స్లో కూడా #1 స్థానంలోనే ఉన్నాడు. నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్స్ కూడా పెద్ద పీకేదేం లేదనిపిస్తుంది, నాకు పెద్ద అంత ఇంపాక్ట్ ఏం చూపించరు. సో ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా శివాజీ కప్పు ఇలా ఊదుకొని వెళ్ళిపోతాడు, దాంట్లో ఏమీ సందేహం లేదు. సో అది నేను శివాజీని టాప్ 1గా నిలబెట్టడానికి కారణం. సో ఇది నా రివ్యూ ఆన్ నిన్న గేమ్ మీద మన రివ్యూ ఇది. సో మన రివ్యూ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఖచ్చితంగా నా రివ్యూ మీద మీ ఒపీనియన్ తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే ఖచ్చితంగా మన రివ్యూ ఇంకా బాగా చెప్తాం, ఇంకా బాగా చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్స్ అగైన్.